You understand? So many fights. So many urges. Jayanth Reddy, Grandmaster Taekwondo, Ashish CEO, with Dan, Guinness World Record Holder, Subramanyam, and he's organized the belt test organized today. Today is a belt test program for 65 members. So we'll under qualify and certificate awarding program as a awarding. And these people, all children are participating in Guinness World Record. And parents and all, there are so many people have come. It's really a pleasure to see all the parents and children. You know, I am awarding all the color belts certificates. So, ee avakasam ichinanduku mana Irfan and Subramanyam ki thank you cheppale endukante promote chestunnaru illandari children ippudu yallandaru belts ani vachinallandarki Guinness World Record participate chestunnaru. దాని తర్వాత వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ అని కండక్ట్ చేస్తున్నాడు. ఈ ఇయర్లో చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో నేను వాళ్ళందరికీ గైడ్ ఇస్తున్నా ఎట్లా చేయాలి ఏంటి అనేసి, హౌ టు రీచ్ టాప్ లెవెల్ అని. సో ఇదే నాది ప్రమోషన్ చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి. సో చాలా సంతోషం. చిన్న చిన్న పిల్లలు యూనో 6, 7, 8, 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఇదే కరెక్ట్ ఏజ్. ఇప్పుడు ఉన్న సంవత్సరాల ఇప్పుడు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటువంటి ఈ ఏజ్లో స్టార్ట్ చేస్తే బెస్ట్. ఏ పాలిటిక్స్లో ఎంటర్ కారు, ఏ నెగిటివ్ దాంట్లో ఉండరు. ఇదే ఏజ్లో అసలు మనం టార్గెట్ చేయాలి. పేరెంట్స్ కూడా అసలు థ్యాంక్ యూ చేయాలి అందరికీ. నేను ఈ తైకొండకి ఇంట్రెస్ట్ చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఆపర్చునిటీ, యూనో స్ప్రెడ్డింగ్ తైకొండో ఇన్ దిస్ ఏరియా, బాగలింపవేలి ఏరియాలో కూడా అని. అఫ్కోర్స్ అన్ని ఏరియాస్లో ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో 200 బ్రాంచెస్ ఉన్నాయి మనవి. సో దీంట్లో ఇన్ఫినో తైకొండో వరల్డ్ ఆర్గనైజేషన్ మాది. మేము అఫిలియేటెడ్ టు కుక్కీ అండ్ వరల్డ్ తైకొండో హెడ్ క్వార్టర్స్ నుంచి అక్కడ నుంచి మేము ప్రమోట్ చేస్తున్నాం ఇది తైకొండో. సో సుబ్రహ్మణ్యం ఇస్ అఫిలియేటెడ్, ఇర్ఫాన్ ఆల్సో అఫిలియేటెడ్ నుంచి మా ఆర్గనైజేషన్ నుంచి. సో ఇప్పుడు వీ వాంట్ టు ప్రమోట్ తైకొండో. యూ నో విల్ సీ దట్ అట్లీస్ట్ 2024లో కొంతమందిని టార్గెట్ చేస్తున్నాం ఒలింపిక్స్లో. ఇక రీసెంట్లీ మేము అమెరికాలో వరల్డ్ ఛాంపియన్షిప్ అయ్యింది. దాంట్లో కూడా మేము 36 మెడల్స్ వచ్చినాయి. సో ఇండో కొరియా కూడా ఛాంపియన్షిప్ వెళ్ళాము. ఇప్పుడు ఫ్యూచర్లో థాయిలాండ్ ఉంది, భూటాన్ ఉంది, మళ్ళీ యూకే ఉంది, యుఎస్ఏ ఉంది. సో ఆల్ దీస్ థింగ్ ఛాంపియన్షిప్ తీసుకెళ్తున్నాము మంచి పిల్లల్ని సెలెక్ట్ చేయడానికి. సో ఇది ఒక అవకాశం. పేరెంట్స్ కూడా మంచి ఒక పిల్లల్ని బాగు చేయడానికి ఒక ఇది ఒక మంచి స్పోర్ట్, బెస్ట్ స్పోర్ట్. చేంజింగ్ ద సొసైటీ, చేంజింగ్ దర్ క్యారెక్టర్, చేంజింగ్ ద ఆల్ ద అటిట్యూడ్స్. ద బెస్ట్ ఇది మెడిసిన్. ఇది ఒక మెడిసిన్ లాగా అయినా మార్షల్ ఆర్ట్స్ ఇది మెడిసిన్. తైకొండో మార్షల్ ఆర్ట్స్ ఇది మెడిసిన్ లైక్. సో ఇప్పుడున్న సొసైటీలో మీకు తెలిసే ఇట్లా చిన్నపిల్లలు యూనో సో మెనీ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ కదా. టు ఓవర్కమ్ ఆల్ దిస్ థింగ్, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో ఐ రీచ్ ఆల్ ది సక్సెస్ సుబ్రహ్మణ్యం అండ్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ సో మచ్. రెండో బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ మా మాస్టర్ జయంత్ రెడ్డి మాస్టర్. నెక్స్ట్ ఇది బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరిగింది. దాని సర్టిఫికేట్స్ అవార్డింగ్ ఫంక్షన్ అన్నమాట ఈరోజు. జయంత్ రెడ్డి సార్, ఆశీష్ సార్, మోయిన్ సార్ వీళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. మొత్తం 70 మెంబర్స్ పిల్లలు పాల్గొన్నారు. 70 మెంబర్స్. నెక్స్ట్ ఈ గేమ్ స్పోర్ట్స్లో ఇది 7% దీనిది స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఇంకోటి మన హెల్త్ పరంగా ఇది మంచిది. మార్నింగ్ పిల్లలు లేవడం, 6 o'clock క్లాస్కి రావడం, 7:30 వెళ్ళడం, దీనివల్ల ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల వీళ్ళు హెల్దీగా ఉంటారు. వీళ్ళకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఒబెసిటీ అవే ఒబెసిటీ, ఇంకోటి వెయిట్ లాస్ అవుతారు. ప్లస్ దీనివల్ల సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బాడీ ఫిట్నెస్, ఈ డైలీ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వీళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకోటి ఇవాళ రేపు బయట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కంపల్సరీ ఇది అవసరము. ఇంకోటి గర్ల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే,
मेरा नाम मोहम्मद इरफान इस्माइल है, मैं चैलेंजर्स टाइकोंडो क्लब का जनरल सेक्रेटरी हूँ। यहाँ पे बागलीकमपल्ली में सुब्रमण्यम सर की क्लास टाइकोंडो अकेडमी की तरफ से बेल्ट ग्रेडिंग टेस्ट हुआ था, जिसका आज अवार्डिंग हुआ, जिसमें हमारे ग्रैंड मास्टर जयंत रेड्डी सर और आशीष तनेजा सर आए। और ये दोनों सर जो है ना, हमारे अपने कीमती वक्त में से थोड़ा सा हमारे लिए वक्त निकाले, उनका बहुत बहुत शुक्रिया अदा करना चाहूँगा मैं। पेरेंट्स भी मॉर्निंग से एक देर वेट कर रहे थे, उनका भी बहुत शुक्रिया अदा करना चाहूँगा। ये टाइकोंडो जो है ना, इसको स्पोर्ट्स कोटा में 7% रिजर्वेशन है, ओलंपिक में टाइकोंडो है, एशियन गेम्स में टाइकोंडो है, अभी हमारा नेक्स्ट अपकमिंग इवेंट जो है गिनीस वर्ल्ड रिकॉर्ड अटेम्प्ट होने वाला है, उसके बाद अगस्त में इंटरनेशनल चैंपियनशिप है जो गचीबोली में होने वाली है, और इसमें मिनिमम 16 कंट्री पार्टिसिपेट करेंगे, और ऐसा ही हम लोग कॉम्पिटिशन करते रहेंगे। हमारा मेन फोकस जो है 2024 ओलंपिक है, तो आप लोगों से रिक्वेस्ट है कि हमारे लिए, हमारे बच्चों के लिए सपोर्ट करते रहिए, प्रेयर करते रहिए, और बच्चों को इसी तरह सपोर्ट करते रहिए। यह सेल्फ डिफेंस के लिए बहुत अच्छा है, लड़कियों को आगे बढ़ाने के लिए बहुत अच्छा है। मेरे कई स्टूडेंट्स को सेंट फ्रांसिस के मदीना स्कूल के दिल्ली पब्लिक स्कूल में मेरे स्टूडेंट्स हैं, और सब स्टूडेंट्स को जो है ना स्कॉलरशिप मिला है, और टाइकोंडो मेडलिस्ट को गवर्नमेंट जॉब्स है, और हमारे ही एक कोच हैं जो मिलिट्री में भी ट्रेनिंग देते हैं, मिलिट्री वाले भी टाइकोंडो का ट्रेनिंग लेते हैं, 8 घंटे ट्रेनिंग लेते हैं वो लोग, और आईपीएस आईएएस ऑफिसर्स को ट्रेनिंग देने का जॉब है, तो बहुत अच्छा गेम है। तो आप लोगों से रिक्वेस्ट है कि आप लोग इस गेम को थोड़ा सा फॉरवर्ड करते रहिए, आगे बढ़ाते रहिए, और हमारे लिए प्रेयर करते रहिए। थैंक यू। అయితే జంట నగరాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా మంచి ప్రభుత్వం ఉంది ఈ దేశంలో, మన రాష్ట్రంలో, కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థులను గెలిపించాలి. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా మరి మంచి రెస్పాన్స్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కానీ సాయి కిరణ్ని మరి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి నేను పెద్దలందరికీ రిక్వెస్ట్ చేస్తాను.